धर्मम అనేటటువంటి మాట ఒక మనిషి యొక్క విద్యుత్ ధర్మాన్ని అంటే ఒక విద్యుత్ విధిని లేదా అతను చేయవలసి కంపల్సరీ చేయవలసినటువంటి దాని గురించి మనకు తెలియజేస్తా ఉంటుంది సాధారణ పరిభాషలో. కానీ కొన్ని పరిభాషల్లోకి వెళ్ళినప్పుడు దీనికి అర్థం పూర్తిగా మారిపోతుంది. సరే ఏది ఏమైనప్పటికీ ఒక న్యాయశాస్త్రము లేదా ఒక ధర్మము ఒక ధర్మశాస్త్రము అని చెప్పుకుంటారు. ఒకప్పుడైతే దీన్ని స్మృతి అనేవారు. స్మృతి అంటే ధర్మశాస్త్రం అని. ధర్మశాస్త్రం అంటే ఇంగ్లీష్ భాషలో లా, ది లా, ది కాన్స్టిట్యూషన్ అనొచ్చు. అంటే చట్టం అని, కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం అని చెప్పవచ్చు. ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజులు ఒక్కొక్కరి కాలంలో ఒక్కొక్క ధర్మశాస్త్రాన్ని రాయించారు. ఆ కాలంలో ఆ సమాజానికి తగినటువంటి విధంగా ఒక ధర్మశాస్త్రాన్ని పొందుపరిచినట్టుగా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఆయా కాలాల్లో ఆ ధర్మశాస్త్రాలను రాయడం ద్వారా కొన్ని వర్గాలు మాత్రమే లబ్ధి పొందినాయి, కొన్ని వర్గాలు పూర్తిగా ధ్వంసమైపోయినాయి, వాళ్ళ జీవితాలు ఛిద్రమైపోయినాయి, నాశనం అయిపోయినాయి. అయితే ఇప్పుడు విచిత్రమైనటువంటి సంగతి ఏంటంటే, ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం రాయబడిన ఈ రాజ్యాంగాలు, ప్రాచీన రాజ్యాంగాలు, ప్రాచీన ధర్మశాస్త్రాలు, స్మృతులు ఇప్పుడు ఎందుకు చర్చనీయాంశం అవుతున్నాయి, ఇప్పుడు ఎందుకు చర్చించాలి అనేటటువంటిది ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకు మనం ఇచ్చుకునే సమాధానం ఏంటంటే, ఎప్పుడో పూర్వకాలంలో, కలియుగంలో కూడా కాదు, కలియుగంలో వాళ్ళ లెక్క ప్రకారం చూసినా కలియుగంలో ఆచరించవలసినటువంటి ధర్మం పరాశర స్మృతి. పరాశర స్మృతిని వాళ్ళు మనం ఇప్పుడు కలియుగంలో అమలుపరచాలని వాళ్ళు రాశారు. ఆ లెక్క ప్రకారం కూడా కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ, ఇప్పుడున్న కొన్ని సంస్థలు కానీ చాలా స్పెసిఫిక్ గా మన ధర్మశాస్త్రాన్ని అమలు చేస్తాం అని చెప్తున్నాయి. ఇది ఒక విచారకరమైన సంఘటన, ఒక విచారకరమైనటువంటి విషయం. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ మనుధర్మశాస్త్రం ద్వారా లేదా ఈ మనుస్మృతి ద్వారా ఏ సమాజం అయితే కించపరచబడిందో, ఏ సమాజం అయితే విధ్వంసానికి గురైందో, ఏ సమాజం అయితే కనీస మానవ హక్కులు లేకుండా జీవనానికి బాహ్యంగా నెట్టివేయబడిందో, బ్రతుకుకు బాహ్యంగా నెట్టివేయబడిందో, అంటే బానిసత్వంలోకి నెట్టివేయబడిందో, అటువంటి సమాజమే దీన్ని వెతికేసుకుంటుంది. అటువంటి సమాజమే ఇవాళ ఈ మనుధర్మ ఈ మనధర్మశాస్త్రం తప్పులే లేవని, ఈ మనధర్మశాస్త్రం ఇప్పటికీ రిలెవెంట్ ఉంది, దానికి రిలెవెన్స్ ఉంది అని చెప్పేసి, ప్రాసంగికత ఉంది అని చెప్పేసి ఈ యొక్క బ్యాక్వర్డ్ క్లాసెస్ శూద్రులు, అతిశూద్రులు అని కొంతమంది దాన్ని నెత్తికెత్తుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. షెడ్యూల్ క్యాస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎప్పుడో పురాతన కాలంలో రాయబడినటువంటి ధర్మశాస్త్రాలను ఇప్పటికీ సమాజంలో అమలు చేస్తూ, భారతదేశం ప్రజాస్వామ్యంగా, గణతంత్ర రాజ్యంగా, లౌకికవాదంగా తీర్చిదిద్దబడిన తర్వాత వచ్చినటువంటి, తీర్చిదిద్దడానికి వచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి, ఎప్పుడో పురాతన కాలంలో ఎవరి కోసమో, ఎవరి సందర్భం కోసమో రాసుకోబడినటువంటి శాసనాలను తిరిగి ఇప్పుడు మళ్ళా ప్రవేశపెడతామని, వాటిని అమలు చెప్తామని చెప్తున్నటువంటి పద్ధతి ఏదైతుందో ఇది తప్పు. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే, దానిపైన ఒక అవగాహన గ్రంథం అందరం, అసలు మనధర్మశాస్త్రం నిజంగానే మంచిదైతే, మనధర్మశాస్త్రంలో నిజంగానే మానవ సమాజానికి, విశ్వమానవ శ్రేయస్సుకు ఉపయోగపడేటటువంటిదైతే, వాళ్ళ పరిభాషను చెప్తే లోక కళ్యాణార్థం ఉపయోగపడేటట్టుదైతే, తప్పకుండా దాన్ని మనం విశ్వసిద్దాం, తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మనం కూడా సహకరిద్దాం. కానీ అసలు అందులో ఏముంది, అందులో వాస్తవం ఎంత, అందులో అబద్ధం ఎంత, అందులో మేలు ఎంత, దాంట్లో కీడెంత, దాంట్లో జరుగుతున్నది ఏంటి, అసలు ఆ వ్యవస్థ వల్ల ఎంతమంది లాభాలు ఉన్నాయి, ఆ వ్యవస్థ వల్ల ఎంతమంది లాభపడుతున్నారు, ఎంతమంది నష్టపోతారు. ఇప్పుడే కనుక నిజంగానే భారత రాజ్యాంగం స్థానంలో కనుక వాళ్ళంటున్నట్టుగా ఈ చట్టాలనే కనుక అమలు చేస్తే ఈ దేశానికి ఎంత నష్టం జరగబోతుంది అనేటటువంటి విషయం పట్ల ఒక అవగాహన కోసం మాత్రమే ఈ కార్యక్రమాలు మనం చేపడతాం. అంతేగాని మా ప్రజల సుఖదుఖాలు దీంట్లో ఉన్నాయి. అనేక మెజారిటీ ప్రజల యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ దీంట్లో ఉంది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ను అవమానపరచడం, వాళ్ళ బిడ్డలను అవమానపరచడం, వాళ్ళ స్త్రీలను అవమానపరచడం, వాళ్ళ వ్యవస్థలను అవమానపరచడం, వాళ్ళ కల్చర్ను అవమానపరచడం, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఇది కాదు అని మనం ఒక అవగాహనతో మాత్రమే మాట్లాడదలుచుకున్నాం. మనధర్మశాస్త్రాన్ని రాజ్యాంగంగా అమలు చేసిన, కొన్ని సామాజిక వ్యవస్థలో అమలు చేసినా కూడా కులహంకారాచలు మొదలుకొని
ఈ దేశంలో ఉన్న మెజారిటీ ప్రజల యొక్క సర్వ హక్కులు కాలరాయబడతాయి. మెజారిటీ ప్రజలకు ఉన్నటువంటి పొలిటికల్ సోషియో ఎకనామిక్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా కల్పించిందో అవన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి మాత్రమే నేను ప్రయత్నం చేస్తున్నాను. దీని పేరు మనుధర్మశాస్త్రం లేదా మనుస్మృతి అంటారు. మనుస్మృతి మానవ సంహిత, ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది కంట్రీ వన్స్ అపాన్ ఏ టైం. దీన్ని శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం అనేటటువంటి ఆయన తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం. అయితే ఈ భాగవతుల సుబ్రహ్మణ్యం తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసినా కూడా ఇంగ్లీష్ శ్లోకాలనే, సారీ సంస్కృత శ్లోకాలనే ఇందులోకి పెట్టారు. ఈ మనుధర్మశాస్త్రం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయింది, చాలా భాషల్లోకి ట్రాన్స్లేట్ అయింది. రెండవ ప్రపంచ యుద్ధం రావడానికి కారణం కూడా ఇదే, ఈ మనుధర్మశాస్త్రమే. ఈ మనుధర్మశాస్త్రాన్ని ఇతర దేశాలకు వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయబడిన తర్వాత ప్రొఫెసర్ నీచే అనేటటువంటి వాడు, ప్రొఫెసర్ నీచే అనేటటువంటి వాడు సూపర్ మ్యాన్ థియరీ కింద దీన్ని ట్రాన్స్లేట్ చేశాడు. సూపర్ మ్యాన్ ద కోడ్ ఆఫ్ లా, సూపర్ మ్యాన్ థియరీ కింద దీన్ని డెవలప్ చేసి అక్కడ ఒక పుస్తకంగా వేసినప్పుడు ఆ పుస్తకము హిట్లర్కు జైల్లో ఎవరు బహుకరించారు, ఎవరు ఇచ్చారు, ఆ ఇచ్చినటువంటి ఆ పుస్తకాన్ని చదివి ఆ సూపర్ మ్యాన్ థియరీని వాడు అడాప్ట్ చేసుకుని, ఓ మేము కూడా జర్మన్లో ప్రపంచంలో అందరికంటే సూపర్ మ్యాన్స్, వీఆర్ ద క్రియేషన్ ఆఫ్ ది గాడ్ స్పెషల్లీ అని చెప్పేసి స్పెసిఫిక్ ఒక జాతిని, ఒక తెగను ఎంచుకున్నట్టుగా ఎంచుకొని నాజీలను ఏర్పాటు చేసుకొని రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమై కొన్ని లక్షల కోట్ల విధ్వంసం జరిగింది, ప్రాణాలు పోయినాయి, వికలాంగులయ్యారు, రక్తం చిందించబడింది, మనకందరికి తెలుసు. కానీ ప్రపంచ యుద్ధానికి కారణం మనం జపాన్ పై మంచూరియా దాడి చేయడము, లేకపోతే అగ్రరాజ్యాల మధ్య ప్రచండ యుద్ధాలు, ఇవి మనకు బయట కనబడేటటువంటి కారణాలు. అసలు ఒరిజినల్ గా దీని వెనకాల ఉన్నటువంటి ఫిలాసాఫికల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, లేదా తాత్విక పునాదులు ఏవైతున్నాయో, ఆ తాత్విక పునాదులకు మూల కారణం ఈ మనధర్మశాస్త్రం. ఈ మనధర్మశాస్త్రం కేవలం భారతదేశాన్నే కాక యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది, యావత్ ప్రపంచాన్ని నాశనం చేసిందని చెప్పవచ్చు. ఒక భయానకమైన ప్రపంచ చరిత్రలో రెండు భయానకమైన దృశ్యాల్లో ఒక దృశ్యం దీని వల్ల పుట్టింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అయితే ఈ మనుధర్మశాస్త్రము ఏదైతే ఉందో, ఇది ఒక చాలా స్పష్టంగా ఎందుకు పుట్టింది అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉంటాను. ప్రతి గ్రంథాల్లో కూడా మా సృష్టికి సంబంధించినటువంటి మానవ సృష్టిలో భాగంగా స్త్రీలు పురుషులు వాటితో పాటు మిగతా జీవులు ఏవైతున్నాయో, మాట్లాడే జీవులు మాట్లాడలేని జీవులు ఏవైతున్నాయో, వీటన్నిటి యొక్క పుట్టుదల గురించి ప్రతి శాస్త్రం తెలియజేసింది. ప్రతి శాస్త్రం అంటే ఇక్కడ పవిత్ర గ్రంథాలు అనుకుంటున్నవన్నీ, శాసనాలు అనుకుంటున్నవన్నీ. ఉదాహరణకు బైబిల్ కూడా మనుషుల పుట్టుకను గురించి తెలియజేస్తుంది. అట్లాగే ఆయన కలుగుమని పలకగా భూమి అవకాశములు కలిగిన అంటాడు బైబిల్. అంటే ఏంటి, ఆయన జరగాలి అనగానే మొత్తం అవి జరిగిపోయినాయి అని చెప్పడం అనమాట. అట్లనే ఖురాన్లో కూడా ఉంది, అట్లనే ఇక్కడ కూడా అన్ని పుస్తకాలు దాదాపుగా ఈ హిందూ పవిత్ర గ్రంథాలు అనబడేటటువంటి ఈ బ్రాహ్మణ పవిత్ర గ్రంథాలన్నింటి లోపల ఈ మనిషి పుట్టుకకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. అయితే మొట్టమొదట దీని యొక్క ప్రారంభం ఏమిటి అంటే, దీన్ని రాసినటువంటి వాని పేరు సుమతి బాధవ, దీన్ని రాసినటువంటి గ్రంథకర్త పేరు, మనుధర్మశాస్త్రాన్ని ఆ రోజుల్లో రాసిన ఆయన పేరు సుమతి భార్గవ. కానీ ఏమంటారంటే ఇదంతా ఇది సుమతి భార్గవుడు కాదు, ఎవరు రాసింది కాదు, ఇది అపౌరుషేయం, వేదంతో సమానమైనది, పైనుంచి బ్రహ్మం కథ డైరెక్ట్ గా మనువు నేర్చుకున్నాడు, ఆ మనువు భృగువుకు చెప్తే భృగువు తన శిష్యులకు చెప్తా ఉంటాడు అని చెప్పేసి, ఋషులందరికీ చెప్తుంటాడు అని చెప్పేసి ఇందులో చెప్పబడుతుంది. అంటే మనువు అనేవాడు ఎవరో కాదు, బ్రహ్మదేవుని యొక్క అంశం. మళ్ళీ మను అంటే బ్రహ్మదేవుని యొక్క ఒక అంశ, ఒక అంశంలో పుట్టాడు ఆయన. కాబట్టి బ్రహ్మదేవుడు తనంతటా తాను స్వయంగా పరిపాలించడం కుదరగా ఈ మను అనేటటువంటి తన అంశ ద్వారా పుట్టినటువంటి వాటి ద్వారా ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తుంటాడు. ఎట్లా పరిపాలిస్తాడు అంటే, బ్రహ్మకు ఒక రాత్రి ఒక పగలైతే ఒక రోజు, దాన్ని కల్పం అంటారు. అయితే ఈ కల్పం ఎలా ఉంటుంది అనేటటువంటి కనుక మనం చూసినట్లయితే ఒక చక్కటి విషయాన్ని వీళ్ళు పొందుపరిచారు. చాలా మంచి డిజైన్ తీసుకొచ్చారు. డిజైన్ అంటే తెలుసు కదా మీకు, ఏమైనా బిల్డింగ్లు కట్టేటప్పుడు, ఏదైనా కెనాల్స్ అవి నిర్మాణం చేసినప్పుడు చేసే డిజైన్ ఏదైతే ఉందో, అట్లాంటి ఒక ఇంజనీరింగ్ డిజైన్ తీసుకొచ్చారు. ఏంటంటే నాలుగు యుగాలు ఉన్నాయి, ఒకటి ఋగ్వేదం, సారీ నాలుగు యుగాలు ఉన్నాయి, ఒకటి కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. కృత, త్రేత, ద్వాపర, కలియుగం, ఈ నాలుగు యుగాలు కలిపితే ఒక చాతుర్యుగం, ఈ నాలుగు యుగాలు కలిపితే ఒక చాతుర్యుగం అవుతుంది.
ఒక చాతుర్యుగం అంటే ఏంటంటే 36 లక్షల సంవత్సరాలు. నా తమ్ముడు 36 అంటే ఒక యుగం 9 లక్షల సంవత్సరాలు ఉంటుంది. అటు ఇటుగా కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ ఉన్నాయి కానీ మొత్తం చెప్తున్నాను సగటుగా వేస్తుంది. ఇంకే 4 యుగాలు కలిపితే 36 లక్షల సంవత్సరాలు. అంటే 36 లక్షల సంవత్సరాలు కలిపితే ఒక చాతుర్యుగం అంటే 4 యుగాలు. ఇట్లాంటి యుగాలు 4 యుగాలు కలిపితే ఒక చాతుర్యుగం. ఈ చాతుర్యుగాలు 76 కలిపితే ఒక మన్వంతరం. 76 కలిపితే ఒక మన్వంతరం. చూడండి 36 లక్షల సంవత్సరాలు అయితే ఒక చాతుర్యుగం. చాతుర్యుగం అంటే 4 యుగాలు కలిపింది 36 లక్షల సంవత్సరాలు. ఈ చాతుర్యుగాలు 76 కలిస్తే ఒక మన్వంతరము. ఈ మన్వంతరం అంటే ఒక మనువు పరిపాలించినటువంటి కాలం. ఇట్లాంటి మనువులు 14 మంది పరిపాలిస్తూ ఉంటారు అన్నమాట. అందరూ ఒకేసారి పరిపాలించారు. ఒక మనువు తర్వాత ఇంకొకటి, ఒక మనువు తర్వాత ఇంకొకటి, ఇట్లా పరిపాలన చేసుకుంటూ. అయితే ఇట్లాంటి మన్వంతరాలు 14 అయితే ఒక బ్రహ్మకు ఒక రోజు. మన్వంతరాలు 14 కలిస్తే బ్రహ్మకు ఒక రోజు. అంటే ఒక రోజు బ్రహ్మ కంటే 4 చతుర్యుగాలు 76 కలిసి 76 x 4 x 36 లక్షలు ఇట్లా x 14 ఇవన్నీ కలిపితే వచ్చేటటువంటిది ఒక బ్రహ్మ రోజు. ఒక బ్రహ్మకు ఒక పూట, ఒక రోజు అన్నమాట, ఒక డే అండ్ నైట్. అయితే ఈ పాయింట్ ఎంత చెప్తున్నాడంటే మనువులు ఒకరు లేరు, 14 మంది మనువులు ఉన్నారు. స్వారోషిస మనువు, స్వయంభూ మనువు, ఉత్తమ మనువు, తామస మనువు, రైవత మనువు, సాక్షిక్ష మనువు, వైవస్వత మనువు, సూర్య సావర్ణి మనువు, దక్షాసావర్ణి మనువు, బ్రహ్మ సావర్ణి మనువు, రుద్రాసావర్ణి మనువు, ధర్మ సావర్ణి మనువు, రౌచ్య సావ మనువు, భౌమ్య మనువు. ఇట్లా 14 మంది మనువులు, 14 మన్వంతరాలు అనమాట. 14 మన్వంతరాలు అందరూ ఒక్కసారి పరిపాలిస్తే అప్పుడు బ్రహ్మకు ఒక రోజు అవుతుంది. ఇప్పుడు మనం ఉన్నది 7వ మన్వంతరం. 7వ మన్వంతరం అంటే వైవస్వత మనువు పరిపాలిస్తున్నాడు ఇప్పుడు మనల్ని. మీరు అనుకుంటున్నారు కేసీఆర్ పరిపాలిస్తున్నారు తెలంగాణని, మీరు అనుకుంటున్నారు జగన్ రెడ్డి పరిపాలిస్తున్నాడు ఆంధ్రని, మీరు అనుకుంటున్నారు మోడీ పరిపాలిస్తున్నాడు భారతదేశాన్ని, మీరు అనుకుంటున్నారు ట్రంప్ మొన్నటి వరకు పరిపాలించాడని, మీరు అనుకుంటున్నారు బిడెన్ మొన్నటి వరకు పరిపాలించాడని. కానీ వీళ్ళు చెప్తున్నారు వీళ్ళు ఎవ్వరు కాదు పరిపాలిస్తున్నది, వీళ్ళు మొత్తం ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరే వైవస్వత మనువు, వీడు 7వ మనువు అని చెప్పాడు. అందుకే మీకు మరు చరిత్ర కానీ వసు చరిత్ర కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్క మనువు ఎట్లా పుట్టిండు అనేటటువంటి వాని యొక్క చరిత్ర, మనువు ఎట్లా పుట్టాడు అనేటటువంటి దానికి, ఆ మనువు ఏ రకంగా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడు అనేటటువంటి దాన్ని చెప్పడం అనమాట. ఆ మనువు పుట్టుకకు సంబంధించి మీకు మను చరిత్ర అలాంటిది. మను చరిత్రలో మీరు చూసినట్లయితే వరుదిని ప్రవరాఖ్యులు ఉంటారు. వరుదిని ప్రవరాఖ్యులు ఇద్దరు యొక్క ఇద్దరు ప్రేమలో పడతాడు. కానీ ప్రవరాఖ్యుడు మధ్యలో వెళ్ళిపోతే మాయా ప్రవరాఖ్యుడు వచ్చి వరుదినితో సంసారం చేస్తాడు. అప్పుడు ఒక పిల్లవాడు పుడతాడు, వాడు స్వరోచి. ఇవాడు పోయిన తర్వాత ఇదంతా తర్వాత లాస్ట్కు స్వరోచిసి వస్తాడు. ఇదంతా స్టోరీ. అంటే స్వరోచి సమన్వ పుట్టడానికి కావలసినటువంటి స్టోరీని ఒక పుస్తకంగా రాసి పెట్టారు. అది మళ్ళీ అంశాన్ని ప్రకారం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాడు. చూసారా ఇది వాళ్ళ యొక్క స్టోరీస్ నడుస్తా ఉంది. ఎంత పుట్టిన పురాణాలు, ఎంత కల్పిత కథలు అంటే ఎవడు నమ్మజాలడు ప్రపంచంలో అటువంటి కల్పిత కథలు సృష్టించి మన మీద నెత్తిన పెట్టి ఇవి ధర్మాలని, ఇవి న్యాయాలని, ఇవి సూత్రాలని, ఇవి శాసనాలని మనల్ని అణచివేతలు చేసినటువంటి ప్రయత్నాలు చేస్తుంటే ఆధునిక యుగంలో ఇంత మోడర్న్ ఏజ్ లో కూడా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు, మేధావులు కొనసాగుతున్న వాళ్ళు, కమ్యూనిస్టుల్లో ఉన్న చాలా మంది, నాస్తికుల్లో ఉన్న చాలా మంది, ఇంకా హేతువాదుల్లో ఉన్న చాలా మంది ఒక తొక్కి సలాటలు ఊహి సలాటలు నిజమో కాదో నిజమో కాదో అని అప్పుడప్పుడు రాహుల్ చరిత్ర కూడా అన్యాపదేశంగా మాట్లాడిస్తూ ఉంటారు ఉన్న వాళ్ళు. కాబట్టి ఒక శాస్త్రీయమైన దృక్పథం ఉన్నటువంటి వాడు మనోధర్మ శాస్త్రాన్ని చూస్తే కళ్ళు మూసుకొని దీన్ని చంపేస్తాడు, దీన్ని చింపేస్తాడు. లేదు ఒక అణచివేత గురైన సమాజం నుంచి వచ్చినటువంటి వాడైతే దీన్ని కాల్ చేస్తాడు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ దీన్ని కాల్ చేశాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ దీన్ని నిట్ట నిలువున ఏమంటారు నడి బజార్లో కొన్ని వేలాది మందిని సమీకరించి ఇదే డిసెంబర్ 25వ తారీఖున దీన్ని తగలబెట్టేశాడు. సో ఎందుకు తగలబెట్టాడు అనే దానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. ఎందుకు తగలబెట్టాడు అనే దానికి ఒక ఆర్థిక నేపథ్యం ఉంది. ఎందుకు తగలబెట్టాడు అనే దానికి ఒక సామాజిక నేపథ్యం ఉంది. వీటన్నిటిని అర్థం చేసుకోలేక మనం మనోధర్మ శాస్త్రం గొప్పదని, బ్రాహ్మణ గ్రంథాలు గొప్పవని, బ్రాహ్మణ శాస్త్రాలు పురాణాలు చాలా అద్భుతమైనవని, మనం వాటిలో ఉన్న చరిత్రను కూడా అర్థం చేసుకోకుండా, వాటిని పరిశీలించకుండా, వాటిని ప్రశ్నకు గురి చేయకుండా, వాటిని హేతుతత్వానికి నిలబెట్టకుండా గుడ్డిగా నమ్ముతూ
మనం తిరుపతి చుట్టూ బ్రహ్మలోకాల చుట్టూ లేకపోతే యాదగిరి గుట్ట చుట్టూ తిరుగుతూ మన నాయకులతో సహా కోటానుకోట రూపాయలు నాశనం చేస్తూ మీరు ఇక్కడ వెతుకులు లేనటువంటి ప్రజల్ని మాత్రం చిత్రహింసలకు గురి చేస్తున్న ఒక దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం సోదరు. ఇది దానికి సంబంధించినటువంటి ప్రథమమైనటువంటి విషయం. అంటే బ్రహ్మదేవుడు నా ఒకసారి ఒక రోజు పరిపాలిస్తాడు, కాలం నుంచి కలగరిస్తాడు, తెల్లారుతుంది, పగలు రాత్రి అవుతుంది, అది 14 మన్వంతరాలు అంటే 72 చాతుర్యుగాలు, 72 చాతుర్యుగాలు అంటే 4 యుగాలు, 4 యుగాలు అంటే 36 లక్షల సంవత్సరాలు. ఎంతమంది డిజైన్ చేసి పెట్టారు చూసారా? నాకు తెలిసి ఇప్పుడున్న మనకు అర్థం కూడా కాదు, బహుశా మన వాళ్ళు ఎవరు కూడా దీన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండరేమో. ఈ మనధర్మ శాస్త్రంలో ఏం చెప్పారు, ఏంటి అసలు ఈ మనధర్మ శాస్త్రం అంటే? దీంట్లో 12 అధ్యాయాలు ఉన్నాయండి, దాదాపు 1500 శ్లోకాలు ఉంటాయి ఒరిజినల్ గా, కొన్ని కలిపారు, కొన్ని తీసేశారు అంటారు. ఏదున్నా 1400 శ్లోకాలు ఉన్నాయని పండితులంతా కూర్చొని పిలుగలు లాక్కొని జుట్టు లాక్కొని చెవులు బిక్కొని రకరకాల పద్ధతుల్లో వెళ్ళిపోయి మొత్తానికి 1400 శ్లోకాలు గుర్తుపట్టేశారు. ఇవే మనం చెప్పాడు. మరి ఈ చెప్పినటువంటి ధర్మాలు అయితే ప్రపంచంలో అన్నిటికంటే గొప్పవని చెప్తున్నారు. చూద్దాం ఏం చెప్పాడు. మనిషి యొక్క పుట్టుక ఎట్లా జరిగింది అని భృగు మహర్షిని అడుగుతారు ఋషి. అప్పుడు భృగు మహర్షి వాళ్ళకి చెప్తూ ఉంటాడు, ఏం చెప్తున్నాడు అంటే చూడండి, లోకానాంతృవిబుద్ధ్యార్థం ముఖబాహుర్పాదత బ్రాహ్మణం క్షత్రియం వైశ్యం శూద్రం చ నిరవర్తయత్. ఇది 17వ శ్లోకం అండి, మొదటి అధ్యాయం 12వ శ్లోకం, 17వ శ్లోకం. ఏంటి దీని అర్థం అంటే, లోకానాంతృవిబుద్ధ్యార్థం, లోకం అనేటటువంటిది వివృద్ధి జరగడానికి అంటే అభివృద్ధిలోకి రావడానికి, మానవ సృష్టి ఉత్పత్తి జరగడానికి, లోకానాంతృవిబుద్ధ్యార్థం ముఖ బాహు ఉరుపాదత. ముఖ అంటే ముఖం నుంచి, ఊరు అంటే ముఖ, బాహు, బాహు అంటే భుజాలు, ఊరు అంటే తొడలు, పాద అంటే పాదాలు. ముఖ బాహుపాదత, ముఖము బాహువులు నడుములు కాళ్ళ నుంచి మనుషుల్ని సృష్టించాడు బ్రహ్మదేవుడు. ఎట్లా సృష్టించాడు? ముఖంలో నుంచి బ్రాహ్మణం, బాహువుల్లో నుంచి క్షత్రియం, ఊరువుల్లో నుంచి వైశ్యం, కాళ్ళలో నుంచి శూద్రం చా నిరవర్తయత్. ఇలా నిర్మించడయా, గ్రేడెడ్ అంటే నిర్మాణం ఎట్లా జరుగుతుంటే, బ్రహ్మదేవుడు ఇలా ఉన్నాడు, ఆయనకు నోరు ఉంటుంది, ఆ నోట్లో నుంచి ఏం పుడతాయంటే బ్రాహ్మణులు పుడతారు, ముఖంలో నుంచి, నోరు అంటే ముఖం ఇది, ముఖ భాగంలో నుంచి, ఓకే తప్పేం లేదు. భుజాల్లో నుంచి క్షత్రియులు పుడుతున్నారు, తప్పేం లేదు పుట్టొచ్చు. నడుములో నుంచి వైశ్యులు పుడుతున్నారు, ఓకే. కాళ్ళలో నుంచి పాదాల్లో నుంచి శూద్రులు పుడుతున్నారు. నేనంటాను ఏం తప్పు కాదు, ఓకే పుట్టాల్సింది, అట్లా పుడితే మాత్రం తప్పే ఉంది, అన్యాయమే ఉంది. కానీ ఆ తర్వాత వచ్చేటటువంటి విషయాల గురించి మనం ప్రశ్నించాలి. ఏంటి ఆ తర్వాత ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అంటే, బ్రహ్మదేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరినీ 4 భాగాల నుంచి పుట్టిస్తారు, ముఖం, భుజాలు, ఊరువులు, పాదాలు. అయితే దీనికి సంబంధించి మన ప్రశ్న వేయట్లేదు, కానీ నేనైతే కొద్దిగా ఒప్పుకున్నా, కానీ పూలే అయితే అసలు ఒప్పుకోలేదు. ఆయన ఏమంటాడంటే, ఏమయ్యా మీ బ్రహ్మదేవునికి 4 యోనీలు ఉన్నాయా? ఒక్క యోనితో ఒకరిని, ఒక యోనితో నలుగురు, 4 రకాల యోనితో సృష్టిస్తున్నాడు. మరి ఈమె ఎవరైనా ఒక స్త్రీ సృష్టి మూలకర్త ఉంటుంది, తల్లులు అక్కల చెల్లెళ్ళంతా. మరి వాళ్ళు బహిష్టైనప్పుడు 4 రోజులు దూరం ఉంటారు. అట్లా మరి మీకు యోని, మీ బ్రహ్మకు 4 యోనీలు ఉంటే 4 నెలల 16 రోజులు బయటనే ఉంటున్నాడా అని అడిగాడు. అంత ధైర్యం, అంత సాహసం మనకు లేదు, కానీ ఆయనకుంది. ఆయన అనేశాడు, మునగాడు కదా అనేశాడు. అప్పుడు ప్రశ్న సమాధానం, ఆ ప్రశ్నకు సమాధానం లేక బ్రాహ్మణులు గిరిగిరిని కొట్టుకున్నారు. మహారాష్ట్రం మొత్తం అతాకుతులమైపోయింది. అది వ్రాతపూర్వకంగా రాశాడు దాన్ని, గులాంగిరి పుస్తకం మీరు చదవచ్చు. ఇట్లాంటి మహనీయులు ఎంతోమంది ఈ శాస్త్రాలను ప్రశ్నిస్తుండడం వల్లనే ఇప్పటి వరకు కొంతైనా ప్రాణంతో కొనబానంతో కనీసం జీవోత్సవాలాగానే బతుకుతున్నారు ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ క్లాసెస్. కానీ అసలు ప్రశ్న ఇక్కడ ఉంది, ఏమంటున్నాడంటే, ఇది ఇదంతా జరిగిన మాట నిజమే, బ్రాహ్మణులను ఇట్లా శూద్రులను వైశ్యులను ఎట్లా సృష్టించాడు, మరి ఎందుకయ్య అట్లా సృష్టించాడు అంటూ అంటే ఆయనకు ఒక కారణం చెప్తారు. ఏం చెప్తారంటే, బ్రాహ్మణులు అనేటటువంటి వాళ్ళు ముఖం నుంచి ఎందుకు గుర్తించారంటే, వాళ్ళని ఈ సమాజంలో మిగతా 3 వర్ణాలను కాపాడడానికి, 3 వర్ణాలను సంరక్షించడానికి రాజు పుట్టించాడు అని చెప్పాడు. చూడండి, బ్రాహ్మణో జాయమానో ఈ పృథివ్యామతి జాయతే ఈశ్వర సర్వభూతానాం ధర్మకోశస్య గుప్తతే భూతానాం ప్రాణిన శ్రేష్ఠాః ప్రాణినాం బుద్ధిజీవినాః బుద్ధిమస్సు నరాః శ్రేష్ఠా నరేషు బ్రాహ్మణాః స్మృతాః. అర్థం ఏంటంటే,
భూతానాం ప్రాణినః భూతాలన్నింటిలో ప్రాణం ఉన్నటువంటివి గొప్పవి. అంటే రాయి ఉంది, దానికి ప్రాణం లేదు. ఇంకా కొన్ని జడ వస్తువులు ఉన్నాయి, కదలలేనటువంటి వాటికి అవి గొప్పవి కాదు. వీట భూమి మీద అన్ని జీవరాశులు, విశ్వంలో అనేక జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులన్నింటిలోకెల్లా ప్రాణం ఉన్నటువంటివి గొప్పవి. భూతానాం ప్రాణినః శ్రేష్ఠాః, ప్రాణంతో ఉన్నటువంటివి ఏవైతున్నాయో అవి శ్రేష్టమైనవి. ప్రాణీనాం బుద్ధిజీవినః, ప్రాణం ఉన్నటువంటి వాటిలో కూడా అన్ని కాదు, అందులో బుద్ధి కలిగినటువంటివి, మెదడు ఉన్నటువంటివి మాత్రమే, ఆలోచించగలిగినటువంటివి మాత్రమే గొప్పవి. మన బుద్ధి కలిగి ఆలోచించినటువంటి అన్ని కూడా గొప్పవి కావు. బుద్ధిమత్సు నరాః శ్రేష్ఠ, ఈ బుద్ధి కలిగి మాట్లాడగలిగేటటువంటి వాళ్ళ లోపల కూడా కొంతమంది నరశ్రేష్ఠులు ఉన్నారు. ఆ నరలందరూ కూడా గొప్పవాళ్ళు కాదు. నరేషు బ్రాహ్మణాః, ఈ నరులన్నింటిలో కల్లా బ్రాహ్మణుడు గొప్పవాడు. స్మృతాః, ఇది శ్లోకం. ఇది నా తప్ప అయితే నా నాలుగు పోయండి, ఇది నా తప్ప అయితే నా ముక్కు నెల ప్రయత్నించండి. ఇది లేదు అని మీరు చెప్పగలిగితే మేమందరం సంతోషిస్తాం. నేను చక్కగా 65వ శ్లోకం మీరు ఎవరైనా చూసుకోవచ్చు. ఎందుకంటే బ్రాహ్మణుడు గొప్పవాడు. ఊర్ధ్వం నాభ్యేతర పురుషా పరికీర్తిత తస్మాన్ ముఖముక్తం స్వయంభువ. ఊర్ధ్వం నాభ్యేతర పురుషా పరికీర్తిత. ఊర్ధ్వం ఎక్కడి నుంచి అంటే నాభ్యేతర, నాభి నాభి అంటే కొత్త, ఈ బెల్లి ఏమంటే దీని బొడ్డు, నాభి అంటే బొడ్డు. ఈ బొడ్డు నుంచి ఊర్ధ్వే పైన ఉన్నటువంటిది పురుష పరికీర్తిత, ఇది ఉత్తమమైనటువంటిది. తస్మా నేర్బద్ధం నేర్బదమం తస్య ముఖమం స్వయంభువ. ఈ బ్రహ్మదేవుని యొక్క ముఖంలోంచి, స్వయంభువుడు ఆయన, ఆయన యొక్క బుడ్డులోంచి పైభాగం ఏదైతుందో, ఆ పైభాగంలో ఉన్న ముఖం ఏదైతుందో, ఆ ముఖం అన్నిటికంటే శ్రేష్ఠ ఆయన. అందుకే బొడ్డు పైన ఉన్న వైశ్యులు శ్రేష్టమైన వాళ్ళు, వాళ్ళకంటే ఇంకా పైన ఉన్న క్షత్రియులు శ్రేష్టమైన, శ్రేష్ఠ నుంచి వచ్చారు వాళ్ళకి శ్రేష్టమైన వాళ్ళు, వాళ్ళకంటే ఇంకా పైన ఉన్నటువంటి ఈ ముఖంలో నుంచి వచ్చిన బ్రాహ్మణులు ఇంకా శ్రేష్టమైన వాళ్ళు. ఉత్తమాంగో ద్వా శ్రేష్ఠే జ్యేష్ఠ బ్రాహ్మణ చైవ ధారణ సత్వస్వైవాస్య సర్గస్య ధర్మతో బ్రాహ్మణ ప్రభు. ఈ శరీర భాగాలన్నింటిలోకెల్లా ఉత్తమాంగోద్భవ, ఈ ఉత్తమైనటువంటి భాగం ఏది చూడాలి ముఖం. ఉత్తమాంగోద్భవ శ్రేష్ఠ బ్రాహ్మణ చైవ, ఈ బ్రాహ్మణుడు అనేటటువంటి వాడు ఈ ముఖంలో నుంచి పుట్టాడు కాబట్టి శరీరంలో అన్నిటికంటే పైన ఉండేది తల కనుక, ఆ తల శ్రేష్టమైనటువంటిది కనుక అందులో నుంచి పుట్టినటువంటి బ్రాహ్మణుడు కూడా శ్రేష్టమైన వాడే. అందువల్ల బ్రాహ్మణో ఈ జాయమానే పృథివ్యం, బ్రాహ్మణుడు అనేటటువంటి వాడు ఈ జీవులన్నింటిలోకెల్లా గొప్పవాడు. ఈశ్వర సర్వభూతాణం ధర్మకోశస్య భుక్తయే ఈశ్వర సర్వభూతాణం. ఈ సర్వభూతాలన్నింటి లోపల కూడా ఈశ్వరుడే సృష్టించినప్పటికీ వీళ్ళందరికీ ధర్మాన్ని బోధించేటటువంటి లక్ష్యం చేత, బోధించాలనేటటువంటి గురితోటి బ్రాహ్మణుని సృష్టించాడు అని చెప్పేసి ధర్మం అంటారు. సరే మంచిదే కదా, ఎత్తే తప్పే ఉంది. ఇతర బ్రాహ్మణుడు గొప్పవాళ్ళే కానీ, ఇంతవరకు బాగానే ఉంది కానీ, మేము గొప్పవాళ్ళము మీరు చెడ్డవాళ్ళు అనడంలోనే అసలు ప్రశ్న. మీరు చెడ్డవాళ్ళు అనడంతోనే పేచి ఉంది. చూడండి ఏం చెప్తున్నాడు, ఈ యొక్క నాలుగు వర్గాల వాళ్ళకు నాలుగు ధర్మాలు ఇచ్చాడు, నాలుగు అధికారాలు ఇచ్చాడు. తలకాయలోంచి పుట్టిన ఒక అధికారం, భుజంలోంచి పుట్టిన వారికి ఒక అధికారం, నడుములోంచి పుట్టిన వారికి ఒక అధికారం, కళ్ళలోంచి పుట్టినటువంటి వారికి ఒక రకమైన అధికారం. ఇక్కడ అసలు ప్రశ్న, అసలు పేచి మొదలై మనకున్న ప్రయత్నం ఇక్కడే. నువ్వు ముఖం నుంచి పుట్టాను చెప్తున్నావు, తప్పేం లేదు. ఇప్పుడు అందరు చెప్పుకుంటారు మేము గొప్ప వాళ్ళం, మా కులం గొప్పది, మా తోక పొడుగుంది, మా ముక్కు పొడుగుంది అని చెప్పుకుంటున్నారు కదా. తప్పేం లేదు, మేము ఎంతటి కాలంలో అక్కడ ఉంటుంది, మేము ఇక్కడ ఇప్పుడు ఇట్లా ఉంటుంది, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ కులం ఏది గొప్పది కాదు అన్నాడు అంబేద్కర్. ఇది తెలుసుకోదు అది బాబాసాహెబ్ అంబేద్కర్ సైడ్. అది ఏ కులమైనా సరే, కులము అనేటటువంటి వ్యవస్థనే భయంకరమైంది. ఇట్ ఈస్ ఎ గిల్టీ, ఇట్ ఈస్ ఎ నోషన్. ఇది మానవ సమాజానికి కీడు చేసేటటువంటి అంబేద్కర్ గారు చెప్తే, ఆ అంబేద్కర్ పేరు చెప్పుకున్నటువంటి కులవాదులు బయటకు వచ్చి ఏం చెప్తున్నారంటే, మా కులం గొప్పది, మేము గొప్ప, నీవు నీ గొప్పని అనుకున్నప్పుడు పైన ఉన్న బాబు నాది గొప్పదని ఎందుకు అనుకోడే, ఒక్కసారి ఆలోచించండి. అట్లా ఆలోచించే మనస్తత్వం కానీ ఇక కులపిచ్చి ఇక్కడ ఎక్కువైంది అనిపిస్తుంది ఈ మధ్యకాలం. ఎస్, అధికారాలు ఇచ్చే దగ్గర, రైట్స్ ఇచ్చే దగ్గర మీరు వివక్షత పాటించారు కాబట్టి, రైట్స్ ఇచ్చే దగ్గర ఒక వర్గాన్ని అణచివేశారు కాబట్టి, రైట్స్ దగ్గర ఒక వర్గాన్ని నెత్తికెత్తుకున్నారు కాబట్టి, రైట్స్ ఇచ్చే దగ్గర ఒక వర్గాన్ని సర్వనాశనం చేశారు. ముక్కు ముఖమున్న చీకటి ముద్దవోలే అన్నాడు జాషువా అన్నాడు. ముక్కు ముఖమున్న చీకటి ముద్దవోలే,
చీకటి ఎట్లా ఉంటుంది అంటే నల్లగా ఉంటుంది, దానికి ముక్కుముఖం ఉండదు. కానీ దానికి ముక్కుముఖం పెడితే ఎట్లుంటుందో అట్లా గబ్బిలం ఉంది అంట. ఆ గబ్బిలమే కాదు, మంచంలో పడుకున్న ఈ అటరాని వాడు అట్లాగే ఉన్నాడు నల్లగా, కాకపోతే ముక్కుముఖం ఉన్నాయి. మూడు చీకట్లాగే ఉన్నాయి, గబ్బిలో నల్లగానే ఉంది, చీకటి నల్లగానే ఉంది, పడుకున్న వాడు నల్లగానే ఉన్నాడు. కాకపోతే ఈ రెండింటికి ముక్కుముఖం ఉంది, చీకటి ముక్కుముఖం లేదు. ముక్కుముఖం ఉన్న చీకటి ఉద్దబోలే మాంస ముద్దలుగా మనుషుల్ని తయారు చేసిన దాని గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచించేసి చూద్దాం ఏం చెప్పాడు. అధ్యాపన అధ్యాపనం చాధ్యయనం యజనం యాజనం తదా దానం ప్రతిగ్రహం చేయ బ్రాహ్మణ. ఏమన్నాడు ఈ ధర్మాలను రేక్స్ ఎట్లా పనిచేసుకున్నాడో చూద్దాం. అధ్యాపనం చాధ్యయనం, అధ్యాపనం చదువు చెప్పడం, చ అంటే కూడా అధ్యయనం చదువుకోవడం, చదువు చెప్పడం చదువుకోవడం, యజనం యాజనం యజనం యాజనం పూజ చేయడం పూజ చేయించడం. యజనం అంటే యాక్చువల్గా యజ్ఞం చేయించడం, యజ్ఞం చేయించడం యజ్ఞం చేయడం, యజనం చేయడము యాజనం యజ్ఞం చేయించడం. అధ్యాపనం చాధ్యయనం యజనం యాజనం తథా దానం ప్రతిగ్రహించే వహ బ్రాహ్మణామ కల్పయేత్. దానం ప్రతిగ్రహించే వహ, దానం ఇవ్వాలి, దానం తీసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టు, బ్రాహ్మణుడి దగ్గర నుంచి నువ్వు దానం తీసుకున్నావంటే ఖచ్చితంగా నువ్వు దానం ఇవ్వాల్సిందే, అతను ఉండడానికి వీల్లేదు. కానీ అతను మన దగ్గర నుంచి ఏ దానం తీసుకున్నా తిరిగి ఇవ్వాల్సినటువంటి అవసరం. ప్రతిగ్రహం చేయవహ బ్రాహ్మణామ కల్పయేత్, బ్రాహ్మణానామ కల్పయేత్. ఇది బ్రాహ్మణుడి యొక్క అధికారం. దీస్ ఆర్ ద రైట్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్ విచ్ ఆర్ ఏంటి అవి? వన్ ఈస్ టు ప్రీచ్ ఆర్ టు టీచ్, వన్ ఈస్ టు లర్న్. చదవాలి అంటే బ్రాహ్మణే, చదువు చెప్పాలన్నా బ్రాహ్మడికి అధికారం ఇచ్చాడు. ఇంకేమన్నాడు? పూజ చేయాలన్నా పూజ చేయించాలి. అందుకే ఏం చేస్తాడు, పెళ్లి చేసినా ఇంకా ఏ కార్యక్రమం చేసినా గోబ్రాహ్మణ ప్రీతి అర్థం అంటాడు. గో పక్కన పెట్టేసిన బ్రాహ్మణ ప్రీతి అర్థం, దేవతా బ్రాహ్మణ ప్రీతి ప్రీతి అర్థం అంటుంటాడు. బ్రాహ్మణుడి యొక్క ప్రీతి కోసం, బ్రాహ్మణుడి యొక్క ఐ మీన్ ఏమన్నాడు, బ్లెస్సింగ్స్ కోసం, అనుమతి కోసం అంటుంటది కథ. లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్య అంటారు. ఈ మధ్య కాలంలో చాలా మంది దాని ప్రశ్నలు పెట్టేసరికి దాన్ని తీసేసి వరాస్య అని పెట్టారు. దుర్మార్గమైనటువంటి రీతిలో వీళ్ళ యొక్క కథ నడుస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు, బ్రాహ్మణుడికి చదువుకునే అధికారం, చదువు చెప్పే అధికారం, దానం ఇచ్చి పుచ్చుకునేటటువంటి అధికారం అతనికి ఇచ్చాడు. చాలా బాగుంది, నాలుగు అధికారాలు ఇచ్చాడు, రైట్? తప్పేం లేదు, ఇచ్చుకొని మనకేం పోయింది అని మనం అన్నాం. తప్పేం లేదు ఇదంతనే. కానీ నెక్స్ట్ కింద చెప్తున్నాడు, మరి క్షత్రియులు ఏం చేయాలి? ప్రజానాం రక్షణం దాన విద్యాధ్యయనమేవ చ విషయేశ్వ ప్రసక్తిచ్చ క్షత్రియస్య సమాసత. క్షత్రియుడు ప్రజానాం రక్షణం, ప్రజలను పరిపాలించాలి. ఎలా పరిపాలించాలి? బ్రాహ్మణుల యొక్క ఆనతి మేరకే పరిపాలించాలి. అది ఇంకో చోట రాస్తాడు ఇక్కడ. ఇంకోటి ఏమంటాడు, ధ్యాన విద్యాధ్యయనమేవ చ. ఒకవేళ చదువుకోవాలనేటటువంటి విషయేశ్వ ప్రసక్తిచ్చ, విషయం పట్ల కనుక ఏమైనా ఒక ఆసక్తి ఉంటే చదువుకోవచ్చు, కానీ చదువు చెప్పడానికి క్షత్రియస్య సమాసత, ఇది క్షత్రుడి యొక్క విధి. దీస్ ఆర్ ద రైట్స్ ఆఫ్ క్షత్రియ. ప్రజానాం రక్షణం, ప్రజల్ని పరిపాలించాలి, బిల్లులు కలెక్ట్ చేయాలి, డబ్బు కలెక్ట్ చేయాలి, ఉన్నత వర్గాలకు దోచిపెట్టాలి, ప్రజల్ని పీడించాలి. ఆ తర్వాత చెప్తున్నాడు, ధ్యాన విద్యాధ్యయనమే యువచ. చదువుకోవాలనే కోరిక ఉంటే చదువుకో, కానీ నీకు చదువు చెప్పే అధికారం ఇవ్వాలన్నాడు. సరే అదే కాదు చేద్దాం. మరి కింద ఉన్నోడు మూడో కాలం ఈ తొడలు ఉన్నోడు సంగతి ఏంటి? దాని సంగతి చూద్దాం. పశువునాం రక్షణం దాన విద్యాధ్యయనమేవ చ వరి పదం కుశీలం చ వైశ్య పశువేవ చేసుకోమన్నాడు. పశువునాం రక్షణం, పశువులను కాపాడాలి. దాన విద్యాధ్యయనమేవ చ, ఇతడు కూడా చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. అందుకే మూడు వర్గాలకు చదువుకునే అధికారం సమాజంలో ఇప్పటికి ఉంది. ప్రాక్టికల్ మాట్లాడదాం. బ్రాహ్మణికి ఎట్లా చదవడం వస్తుంది? ఆ రోజుల్లో ఉత్తరం రాయాలన్నా పత్రం రాయాలన్నా బ్రాహ్మణులకు అడిగిపోవాలి. రెండో సంగతి క్షత్రియుడికి కొద్దిగా చదువు వస్తుంది. మూడో సంగతి వైశ్యునికి వస్తుంది. కానీ వైశ్యులు ఎక్కడ పాఠాలు చెప్పలేదు పూర్వకాలంలో, క్షత్రియులు ఎక్కడ పాఠాలు చెప్పలేదు పరిస్థితి. యమునా నది తీరంలో ఒక ఊరుకు చెట్టు కలదు, ఆ ఊరుకు చెట్టు ఇట్లా మాట్లాడుతుంటారు అక్కడ బ్రాహ్మణుడు కూర్చొని చూసారా? అంతే ఉంటుంది ఎక్కడమైన. కానీ క్షత్రియ వైశ్యులకు మాత్రం చదువుకునే అధికారం ఇచ్చింది, కానీ చదువు చెప్పే అధికారం ఇచ్చింది. ఇంకా అంటున్నాడు, వణి పదం కుశీతం చా వైశ్య కృషిమేవ చ వణి ప్రదం కుశీతం. వణి పదం వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు, వాణిజ్యం చేసుకోవచ్చు, కృషిమేవ చ వ్యవసాయం కూడా చేసుకోవచ్చు. ఏకమేవ తు శూద్రస్య ప్రభు కర్మ సమాదిశత్ శుశ్రూష మనసు. ఇకపోతే మన గంగ సింధు బిందువులు ఎవరైతే ఇప్పుడు మనధర్మ శాస్త్రాన్ని తప్పకుండా అమలు చేయాలని చెప్పేసి
భుజాన పెట్టుకొని తిరుగుతున్న మన బ్యాక్వర్డ్ క్లాసెస్, వాళ్ళు శూద్రుడు ఎస్సీ కాదు, శూద్రుడు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ శూద్రుడు. బ్యాక్వర్డ్ క్లాస్ అంటే సాగలోళ్ళు, మంగలోళ్ళు, కుమరోళ్ళు, కమ్మరోళ్ళు, గొల్లోళ్ళు, కురువోళ్ళు, పద్మశాలీలు, గౌళ్ళు, 300 కాపులు, ముదిరాజు, రెడ్లు, గల్మలు, ఇకపోతే కమ్మలు, వీళ్ళంతా శూద్రులు. బ్రాహ్మణులు తప్ప, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు తప్ప వీళ్ళంతా శూద్రులు. బ్రాహ్మణ్ బన్యా చోడికే బాకీ వాళ్ళ భౌజన్ హే అన్నాడు కదా కాంశుడు. సరే మరి వీళ్ళది ఏంటట, ఏకమేవతో శూద్రస్య ప్రభు ఏ దేశమేవ వర్ణానాం శుశ్రూషా మనసూయ. ఏకమేవతు శూద్రస్య ప్రభు కర్మ సమాధిషత్. వీళ్ళకి ఎక్కువ పనిభారం పెట్టట్లేదు, పాపం శూద్రుడు కదా, కాలంలో నుంచి ఉన్నటువంటి వాళ్ళు కదా. వీళ్ళకి ఒకటే ఒక కర్మ, ఒకటే ఒక పని చెప్తారు. ఏంటా పన్న, ఏ దేశమేవ వర్ణానాం శుశ్రూష మనసూయ, మనసులో ఏ విధమైనటువంటి కల్మషం పెట్టకుండా ఏ దేశ పైన చెప్పబడినటువంటి వర్ణానం మూడు వర్ణాలకి శుశ్రూష వెట్టి చాకరి చేసుకో. పైన చెప్పబడినటువంటి మూడు వర్ణాల వాళ్లకు వెట్టి చాకరి చేసుకునేటటువంటి అధికారాన్ని శూద్రులకు ఇచ్చింది. అసలు ప్రశ్న ఇక్కడే, ఇదేమి ధర్మం అన్నా మాస్టర్జీ రాశాడు ఈ పాట, ఇదేమి ధర్మం అన్నా బుద్ధెరిగిన భీమన్నా, అధర్మం అంటే ఇగలు మను ధర్మమే ఓరన్నా, పాపములు గుట్టింది బ్రహ్మ ముఖము నుంచంట, క్షత్రియులు పుట్టింది ఛాతి చేతిలోనంట, వైశ్యులు పుట్టింది నడుము తొడల నుంచంట, శూద్రులు పుట్టింది కాళ్ళ చెప్పు నుంచంట, మనుషుల పుట్టుక మనుషులకే ఎరుకన్నా, బుడగుంటల వర్లే గాడులకే మెరుకన్నా, ఇదేమి ధర్మమన్నా బుద్ధిన భీమన్నా, అధర్మం అంటే ఇలా మను ధర్మమెరోరన్నా. ఇది ఆయన మాట. మనిషి అనేవాడు అవ్వకు అయ్యే గుర్తాడు కానీ ముఖం నుంచి బుధాల నుంచి పుట్టాడు రా అని ఈ దేశంలో బుద్ధుడు, చార్వాకులు, అట్లాగే పోతే పూలే, పెరియార్, నారాయణగురు, అంబేద్కర్, పెరియార్ మొత్తం ఈ దేశంలో ఉన్న చాలా మంది ఒక అద్భుతమైనటువంటి గ్రూపే అప్పటి నుంచి కొట్లాడుతూ వస్తున్నాయి. మీ భూత గుడ్ల పోయేటప్పుడు మీకు ఏం తెలుసురా మనిషి గుడ్ల గురించి అన్నాడు. కాబట్టి మిత్రులారా, ఇక్కడ సృష్టి జరిగిన మాట నిజం అంటున్నాడు, కానీ అర్థం అంతా ఒక్క తీరు సృష్టి జరగలేదు ఆయన. ఆ సృష్టి ఎట్లా జరిగింది అంటే, ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్న మానవుడు అందరికంటే గొప్పవాడు బ్రాహ్మణుడు. ప్రపంచంలోనే మళ్ళా మీరు లోకల్ రావద్దు, తెలంగాణ కానీ లేకపోతే ఇంకా దక్షిణ భారత్ ఇట్లాంటివి రాకూడదు. మీరు మొత్తం ప్రపంచంలోనే అందరికంటే గొప్పవాళ్ళు బ్రాహ్మణుడు. అందుకే తెలియడు కనబడితే నేర్చులు అంటారు, అప్రాచులు అంటారు. వీరు గొప్పవాళ్ళు అనమాట అందరికంటే, అట్లా రాసుకున్నారు ఈ ఖాతాలు. దీన్ని నమ్మితే, ఇప్పుడు దీన్ని ప్రవేశపెడితే ఏం జరుగుతుందో చెప్పు. ఒకటి, విద్య మీద అధికారం అంతా బ్రాహ్మణులకు పోతుంది. ఇప్పుడు దీన్ని కనుక ప్రవేశపెడితే దీని ప్రకారం ఏం జరగాల, బ్రాహ్మణులకు విద్యా వ్యవస్థ మొత్తం చేస్తారు. అంటే ఏంది, పరిపాలన వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, బ్రాహ్మణుల చేతుల్లో ఉంటుంది. క్షత్రియ వర్గం ఎట్లా లేదు, ఉంటే కూడా వాళ్ళని పరిపాలనలోకి నెట్టేస్తారు. అంటే ఏంది, దేశంలో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, దేశంలో ఉన్న విద్యా వ్యవహారం, దేశంలో ఉన్న పరీక్షలు, దేశంలో ఉన్న ఇదంతా కూడా బ్రాహ్మణుల చేతిలో పెట్టాలి. ధర్మశాస్త్రం పలు అమలు చేస్తారు. ఇది రెండోది ఏంటి, వైశ్యులు. వైశ్యులు అంటే ఏంటి, అలా వ్యాపారాలు. అందుకే ఇప్పుడు మోడీ మనకు తెలియకుండానే మన ధర్మశాస్త్రాన్ని చాలా సింపుల్గా చూడు, ఆదాని అంబానీలలో అన్ని వ్యవస్థలన్నిటి వాళ్ళ దగ్గర తీసుకుంటారు. రైల్వే ప్రైవేట్ పరం చేస్తున్నాడు, ఒక గుజరాత్ వ్యాపారస్తునికి ఇస్తున్నాడు వైశ్యుడికి. ఇంకేంటివి కొన్ని బ్యాంకుల్ని అది చేశాడు, వైశ్యం కప్ప చెప్పబోతున్నాడు. ఎల్ఐసి చేయబోతున్నాడు, ఒక వైశ్యం కప్ప చెప్పబోతున్నాడు. ఇంకా ఈ దేశంలో ఉన్న బిఎస్ఎన్ఎల్ నాశనం చేస్తాడు, ఒక వైశ్యం కప్ప చెప్పు. అంటే ఈ దేశంలో ఉన్న వ్యాపార వ్యవస్థ అంతా కూడా తీసుకెళ్లి ఎవరి చేతులు పెట్టబోతున్నాడు అంటే బ్రాహ్మణ చేతులు పెట్టబోతున్నాడు. ఇప్పుడు నిన్న చేసిన ఏదైతే రైతు చట్టాలు ఉన్నాయో ఈ రైతు చట్టాలను కూడా మీరు చాలా గమనించినట్లయితే, క్లీన్ అబ్జర్వ్ చేస్తే ఈ చట్టాల ద్వారా జరగబోయేది ఏంటంటే, పంటను పండిస్తే దీన్ని వ్యాపారం చేసుకునేటటువంటి అధికారం మాత్రం తీసుకెళ్లి వైశ్యం చేతులు పెట్టేస్తున్నారు. అందుకే దేశవ్యాప్త మార్కెట్లు, దేశవ్యాప్త కొనుగోలు, దేశవ్యాప్త వ్యవస్థను తీసుకురాబోతున్నారు. దేశవ్యాప్తం చేయడం వల్ల అర్థం ఏంటంటే, కొన్ని వర్గాలకు కాదు అడ్డగట్టేసి వాళ్ళకి ఇచ్చేసేస్తాడు, ఇక నువ్వు అంతా సచ్చి బతికిపోయి ఆనే అమ్ముకోవాలి. వాడు మోసం చేస్తాడా ఏం చేస్తాడా ధనవసం. కాబట్టి దేశంలో ఉన్న వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాలన్నింటినీ, ఈ వ్యవసాయాన్ని కూడా వైశ్యుల చేతుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంది.
దీన్ని ఎవరైనా గమనిస్తున్నారా? ప్రశ్నిస్తారా? మాట్లాడతారా? మాట్లాడేవానికి సపోర్ట్ చేస్తారా? మాట్లాడేవాని ఎండకు నిలబడతారా? మాట్లాడేవానికి కనీసం ఒక ఆదరణ దొరుకుతుందా? లేదు. కులం గురించి మాట్లాడేవాడిని, కులాన్ని తినేసుకొని తిరిగేవాడిని, కులాల పెంట పెట్టేటటువంటి వాడిని, కులాల చీలికలు తీసుకొచ్చేటటువంటి వాళ్ళని, వాళ్ళని దున్నపోతులాగా మేపుతూ వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఏమి కనీసం గుర్ర మన నాతలు తమను ఆలోచించలేదు, పర్వాలేదు. కానీ మనం కూడా ఆలోచించలేని ఒక దౌర్భాగ్యం నీచ సంస్కృతులకి మారించు. ఖబర్దారు, రాబోయేటటువంటి తరాలు మొత్తం బానిసత్వంలోకి పోతాయి. మీ ఇష్టం 3000 సంవత్సరాలుగా విధ్వంసానికి గురైతూ రోజు 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 సస్తు బతుకుతున్నటువంటి పెరికడి మెతుకులు కూడా నోట్లోకి పోనటువంటి దౌర్భాగ్యంగా రోడ్ల మీద ఈ కరోనా టైంలో, ఈ చలికాలంలో, ఈ పరిస్థితుల్లో కూడా రోడ్ల మీద జీవనాలు గడుపుతూ పొద్దున మీరు బండి వేసుకున్నట్లు తిరగండి, ఆ రోడ్ల మీద ఫుట్పాత్ల మీద పడుకున్నోడు, సచ్చినోడు, బతికినోడు కనబడుతుంటే కడుపు రగిలిపోతుంటాడు. ఏం జరుగుతుంది ఈ దేశంలో? కానీ ఇంత జరుగుతున్నా ఇదే బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇదే షెడ్యూల్డ్ క్లాసెస్, ఇదే షెడ్యూల్డ్ ట్రైబ్స్, ముఖ్యంగా లంబాడి మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసి తీరాల్సిందే అని చెప్పేటటువంటి ఒక దుర్మార్గమైన ఒక క్యాడర్ తయారైంది. మొత్తం అన్నట్లయితే ఒక క్యాడర్ తయారైంది. దీన్ని బద్దలు కొట్టాలా? దీన్ని ప్రశ్నించాలా? వాళ్ళని అవసరమైతే కూర్చోబెట్టి చెవులోంచి చెప్పరా నీ శాస్త్రంలో ఏముందని అడగాల. అట్లా అడిగేటటువంటి వాళ్ళ వెనకాల నడవాలి మీ సమాజం. లేకపోతే మళ్ళా 100 సంవత్సరాల బానిసత్వం ఇంటికి కొట్టి పెట్టాడుతారు, ముఖ్యంగా షెడ్యూల్ క్యాస్ట్. నమస్కారం పెట్టాలి అయ్యా. నమస్కారం అయితే సర్వసాధారణంగా నమస్కారండి అంటాం మనం, ప్రణామం అంటారు బుద్ధిస్టులు అయితే. కానీ వీళ్ళు చెప్తున్నారు, బ్రాహ్మణం కుశలం పృచ్చే క్షత్ర బంధు మనామయం వైశ్యం క్షేమం సమాగమ్య శూద్రమారోగ్య దేవచ. ఒక్క శ్లోకం కూడా నా సొంతం లేదండి, దయచేసి మీరు అందరు కూడా దీన్ని చదువుకోవచ్చు. క్లియర్గా నేను నోటీస్ యొక్క కెమెరా ముందు పెడుతున్నాను. మనోధర్మ శాస్త్రంలో 63వ పేజీలో చెప్తున్నాడు, బ్రాహ్మణం కుశలం పృచ్చేత్ క్షత్ర బంధుమనామయం వైశ్యం క్షేమం సమాగమ్య శూద్రమారోగ్య దేవచ. అంటే అర్థం ఏంటంటే, బ్రాహ్మణుడు కనుక కనపడితే కుశలమా అని అడగాలంట. అదే ఒక క్షత్రియుడు కనపడితే అనామయమా అని అడగాలట. వైశ్యుడు కనపడితే క్షేమమా అని అడగాలి అట. శూద్రుడు కనపడితే ఆరోగ్యమేనా అని అడగాలి. ఎందుకంటే శూద్రులారా మీరు ఎప్పుడు తప్పులు చేస్తుంటారు, ఇల్లు లోపల చెప్తాడు, సర్వైస్తూ శూద్రం పాతకై అంటాడు. సర్వైస్తూ శూద్రం పాతకై, శూద్రుడు ఏది చేసినా పాపమే. కాబట్టి మీ వీపు మెదగలేదా, మంచిగా ఉన్నావా, ఆరోగ్యంగా ఉన్నా అని అడగాలి. అంటే పలకరించేటటువంటి చోట కూడా వివక్షితను పాటించాలని, పలకరించే దగ్గర కూడా భేదాభిప్రాయాలు ఉండాలని, పలకరించే దగ్గర కూడా రకరకాల పద్ధతుల్లో మీరు ఉండాలని చెప్పేసి మన ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క కులానికి తగినటువంటి వస్త్రాలు ధరించాలట. బ్రాహ్మణుడైతే తెల్ల వస్త్రాలు ధరించాలి, బ్రాహ్మణుడైతే తెల్లటి వస్త్రాలు ధరించాలి. ఒకవేళ క్షత్రియుడైతే ఎరుపు బట్టలు ధరించాలి. ఒకవేళ వైశ్యుడైతే పసుపు బట్టలు ధరించాలి. ఒకవేళ శూద్రుడైతే నల్లటి దుస్తులు ధరించాలి. అందుకే నల్ల పూసల గురి చేస్తారు. నా సంవే నా సంవసేచ్ఛాపతిరైర్నాండాలైర్నపులకసై నా మూర్ఖైర్నావలిపై చానాంతర్యాసాయి అన్నాడు. నా శూద్ర నశూద్రాయ మతిర్దధ్యాన్మోచిష్టం నా ఆవిష్కృతం నా చాస్యోప నా చాస్యోపదిశేత్ ధర్మం నా చాస్య వ్రతమాదిశేత్. చండాలు, మూర్ఖులు, చాకలి వాళ్ళు వాళ్ళు ఉండినటువంటి చోట నువ్వు నిలబడకూడదు. ఎక్కడైతే చాకలు నిలబడుతున్నా అక్కడ నిలబడతారు. ఎక్కడైతే చండాలు, చండాలు అంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి నిలబడతారు, నిలబడము. ఇంకొకటి అన్నాడు, శూద్రుడికి వేదం బోధించరాదు. నశూద్రాయ మతిందధ్యాన్నోచిష్టం. శూద్రుడు అనేటటువంటి వాడికి, బ్యాక్వర్డ్ క్లాస్ అనేటటువంటి వాళ్ళకి ఇచ్చే పరిస్థితుల్లో కూడా వేదం పాటించరాదు. వాళ్ళు పెట్టినటువంటి అన్నం తినకూడదు. తేనగాయో అచ్చిన్నం తక్షణో వా దుష్కస్య దీక్షిశ్య కదలస్య బద్ధస్య నిగడస్య. ఇంకా అంటున్నాడు, అభిషస్య సండస్య ప్లాన్ కుంచల్యా దాంబికస్య చుప్తం వర్షితం చైవా శూద్రోచిష్టమేవ చికిత్సస్య మృగయో పూలచ్చోషిష్ట భోజన ఉగ్రాన్నం సూతికానాం చ పర్యశాంతమని ద్విషం కర్మారస్య నిషాదస్య గంగావతరకస్య సువర్ణకైతుర్వర్ణస్య శస్త్రవి చెప్తున్నాడు. ఇక్కడంటే
వెదురు పని చేసేటటువంటి వాళ్ళు, బొంగులు అలిగేటటువంటి వాళ్ళు వాళ్ళ భోజనం తినకూడదు. అట్లాగే పులిసినటువంటి అన్నం తినకూడదు. అట్లాగే శూద్రులు పెట్టి అన్నం తినకూడదు. సంగీతం చేసేటటువంటి వారి అన్నం తినకూడదు. వడ్లవాణి అన్నం తినకూడదు. వడ్డీకి డబ్బులు ఇచ్చేవాని అన్నం తినకూడదు. అట్లాగే బోయవాణి అన్నం తినకూడదు. బట్టలు నేసేటటువంటి వాని అన్నం తినకూడదు. బంగారం పని చేసేటటువంటి వాని అన్నం తినకూడదు. లోహ పని చేసేటటువంటి వాని అన్నం తినకూడదు. వైద్యం చేసేటటువంటి భోజనం వాని కూడా ముట్టుకోకూడదు. చికిత్సకం అన్నాడు, వైద్యులు చేసేటటువంటి భోజనాన్ని కూడా ముట్టుకోవద్దు. ఇంకొక మాట చెప్పేస్తున్నా, నియుక్తస్థాయ ధాన్యాయ వ్యోమాంసం నాత్తి మానవాస ప్రీత్య పశువుతామ్యాన సంభవాన్ని ఏక విశంసతి. ఇది 33వ శ్లోకం అండి. ఏం చెప్తున్నాడు, నియుక్తస్థు యథాన్యాయం వ్యోమాంసం నాతి మానవ, ఏ బ్రాహ్మణుడైతే తన యొక్క తల్లిదండ్రులకు పితరులకు శ్రద్ధాన్నం పెడతాడో, ఆ శ్రద్ధాన్నం పెట్టేటటువంటి బ్రాహ్మణుడు గనక పశుమాంసం తినకపోతే సప్రేత్య పశువుతాం యాతి సంభవానేక వింశతి. వింశతి అంటే 20, ఏక విశంశతి 21 జన్మలు నేచహ్యోనిలో పశువుగా ఉంటాడు. ఏ బ్రాహ్మణుడైతే పశుమాంసాన్ని తినడో పితరులకు పిండం పెట్టేటప్పుడు ఆ బ్రాహ్మణుడు 21 జన్మలు పశువుగా పుడతాడు అని చెప్పించాడు. ఇక ఇందులో స్త్రీలను గురించి రకరకాలైనటువంటి ఉన్నాయండి. దక్షిణేన అమృత సూత్రం పురాధ్వారే నిధరే పశ్చిమోత్తర పూర్వైస్తు యథాయోగం జన్మన. బ్రాహ్మణుడి యొక్క శవం అయితే తూర్పు దిక్కు పోవాలట. మరి అట్లాగే క్షత్రియుని శవం అయితే ఉత్తర దిక్కు పోవాలి, వైశ్యుని శవం అయితే పశ్చిమ దిక్కు పోవాలి, శూద్రుని యొక్క శవం అయితే దక్షిణ దిక్కు పోవాలి. దక్షిణ దిక్కు ఎందుకు పోవాలి? శూద్రుని శవం అంటే దక్షిణము యముడు ఉన్నాడు. దక్షిణం అనేది యముని స్థానం. యముని స్థానం అంటే రాక్షస స్థానం. అంటే శూద్రుడు యముని నరకలోకానికి పోయినాడు కాబట్టి సరాసరిగా అతన్ని దక్షిణంలో పాతి పెట్టాలి. బ్రాహ్మణుడు తూర్పు. తూర్పు అంటే సూర్యుడు కాబట్టి సూర్యుడు ఎమ్మడే ఉదయిస్తాడు కాబట్టి వెలుగు కనుక అతన్ని తూర్పున బొంద పెట్టాలి. కోమటాయాన్ని అయితే పశ్చిమ బొంద పెట్టాలి. క్షత్రియులు అయితే ఉత్తర దిక్కు ఎందుకంటే ఇదంతా కూడా ప్రపంచం అంతా ఉత్తర దిక్కు ఉంది. హిమాలయ పర్వతాలు అక్కడే ఉన్నాయి, శివుడు అక్కడే ఉన్నాడు. ఈ స్థానం అంతా కూడా శివుని స్థానం కనుక ఈ ప్రాంతంలో బ్రాహ్మణులను బొంద పెట్టాలి అన్నాడు. బొంద పెట్టే దగ్గర కూడా వివక్షతను సృష్టించినటువంటి ఒక దుర్మార్గమైన వ్యవస్థను సృష్టిస్తే ఈ మన వాళ్ళు ఏమో చాలా గొప్పగా ఉందంటున్నారు. నభే స్త్రీ నస్త్రీ స్వతంత్రమా స్వతంత్రతాం అన్నాడు. ఇంతకుముందు చెప్పినటువంటిదే, యవనంలో పుట్టుకతో యవనానికి వచ్చేంత లోపల తండ్రి దగ్గర తండ్రి చెప్పు చేతుల్లో ఉండాలి, యవనానికి వచ్చినాక భర్త చెప్పు చేతుల్లో ఉండాలి, ముసలితనానికి వచ్చిన తర్వాత తండ్రి కొడుకుల చేతుల్లో ఉండాలి, కానీ స్త్రీకి నేను అధికారం ఇవ్వడం లేదు అన్నాడు. విశీల కామవృత్తో వా గుణైర్వా పరివర్జిత ఉపచర్య స్త్రీయాస్వాధ్య సతతం దేవత్పతి. సదాచారుడైనటువంటి భర్త సదాచార శూన్యుడైనా, అంటే భర్త మంచోడు కాకపోయినా ఇంకొక స్త్రీ పట్ల అనురాగం ప్రదర్శించేటటువంటి వాడైనా సరే భార్య మతం అతన్ని విడనాడకూడదు. భార్య అతన్ని దేవుళ్లాగా భావించాలి తప్ప ఇంకొక మార్గం లేదు అని చెప్పి చెప్తున్నాడు మన ధర్మశాస్త్రకారుడు. అయ్యా, ఇటువంటి గొప్ప ధర్మశాస్త్రం మీ చేతుల్లో ఉంది. చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా లోపల పోతా ఉంటే అంగాలు కూర్చేయాలి, తలలు కూర్చేయాలి, పీకలు నరికేయాలి, ఇంకా బ్రాహ్మణుని గట్టి పొరకతో కూడా కొట్టడానికి వీల్లేదు. శూద్రుడైతే ఎవడైనా ఒకవేళ బ్రాహ్మణుడు కానటువంటి వాడు మంత్రాంగం అంటే మంత్రిగా పనిచేయడానికి వస్తే వాడిని పట్టి బంధించి తీసుకెళ్లి దూరంగా పడేది తప్ప అతనికి ఎవడు లేకపోయినా సరే ఉండేవి కానీ వానికి మాత్రం ఆ ఉద్యోగం ఇవ్వద్దని ఈ పుస్తకం నిండా కప్పు కుళ్ళు ద్రోహం విధ్వంసం దౌర్భాగ్యం దౌశ్యం హీనం ఇది తప్ప ఇంకొకటి లేదు ఈ పుస్తకంలో. కానీ ఇది గొప్పదని ఇది మహత్తరమైందని దీనిని ఏం చేస్తాం మేము తీసుకొచ్చి పెడతామని చెప్పేసి కొంతమంది వెదవ కుక్క రాక్షసుల కంటే హీనమైనటువంటి జాతిగా పేర్కొన్నటువంటి ఈ ప్రజల ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడుతా ఉన్నారు. నిన్ను రాక్షసులు కూడా కాదు, రాక్షసుల కంటే హీనమైనటువంటి వాళ్ళు అన్నారు. చండాలు రాక్షసులను ఎట్లా అన్నాయన్నారు. అంతకంటే భయంకరంగా పేరు పెట్టిన ఈ జాతి నుంచి ఒకడు వచ్చి మనద శాస్త్రం గొప్పది సవాల్కి చూద్దామని చెప్పి సిగ్గు లజ్జ సీము నెత్తురు ఏమన్నా ఉంటే అసలు అటువంటి పనులకు ఎవడు కూనుకోడు. శూద్రుడు అశూద్రుడు అనేటువాడు మొట్టమొదటి తగలబెట్టాల్సిన గ్రంథం ఇది ఒక్కటే. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ 1927 డిసెంబర్ 25వ తారీఖున ఈ ప్రపంచం మొత్తం ముక్కున మూతి మీద వేలేసుకునేటట్టుగా ధైర్యంతో సాహసంతో కోతమైన నా ప్రాణాలని చెప్పేసి జిట్ట నిరుణ తగలబెట్టేసాడు ఈ పుస్తకాన్ని. ఏమవుతుంది రా పోతే ప్రాణం, ఎంటికతో బరాబర్ నేను అంటున్నా ప్రాణం పోతే పోతుంది ఏమవుతుంది. కానీ జాతి పక్షాన్ని నిలబడి చూడు, ఒక్కరోజు నిజాయితీగా బతికి చూడు,
ఒక్కరోజు ఈ ప్రజల కోసం బతికిసుడు, ఒక్కరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ లాగా బతికిసుడు, ఒక్కరోజు మహాత్మా జ్యోతిరావు పూలే లాగా బతికిసుడు, ఒక్కరోజు పెరియార్ లాగా బతికిసుడు. సత్యక్షణాలైనా నీ మనసు తృప్తి పడుతుంది, ఎస్ ఐ హావ్ డన్ ఫర్ మై కమ్యూనిటీ, ఫర్ దిస్ సొసైటీ, ఈ సమాజం కోసం, ఈ ప్రజల కోసం నేను ఏదో చేశాననే తృప్తిని మిగిల్చుకోవడానికైనా మీరు ఈ శాస్త్రాలను చదవండి. నేను ఒక సంస్కృత పండితుడిగా చెప్తా ఉన్నాను, ఇంతకంటే దుర్మార్గమైన పుస్తకం ఇంకొకటి లేదు. ఇంత దుర్మార్గమైన ఈ పుస్తకాన్ని తగలబెట్టడం న్యాయం న్యాయం న్యాయం. కాబట్టి మళ్ళీ ఒకసారి పుస్తకాన్ని చదవండి. చాలా దీని మీద కూడా ఇంకొన్ని వీడియోలు ఉన్నాయని చూడండి. మీరు కులతత్వాన్ని వీడనాడండి, కుల సమాజం నుంచి, ఆ కుల వ్యవస్థలో కూడా ఏమంటారు, బురద గురించి బయటపడండి. ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక గొప్ప ఐడెంటిటీ, ఇవేం లేనటువంటి ఐడెంటిటీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు మనకు రాజ్యాంగం ద్వారా. రాజ్యాంగమే మనకు చివరి లక్ష్యం కావాలి తప్ప ఏ ధర్మశాస్త్రాలు, ఏ పురాణాలు, ఏ ఇతిహాసాలు మనల్ని బాగు చేయలేవు, మనల్ని వీటి నుంచి విముక్తి చేయలేవు అనేటటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో మన కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసుకోమని, అందులో ఒక మన ధర్మశాస్త్రం, ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ చంపేసి ఏం చేసేవాళ్ళని తెలుసా మీరు? ఆ రోజు ఆయన చాలా చిన్నవాడు, ఒక అడ్వకేట్, నాలాగా ఒక చిన్న అడ్వకేట్ అసలు. అట్లాంటి ఒక అడ్వకేట్ తన ప్రజల కోసం ధైర్య సాహసాలతో వెళ్ళి మొత్తం సవర్ణ వర్గాలను చూస్తుంటే నదిలోకి దిగాడు, ఆయన నీళ్లు తాగాడు. అదే సందర్భంగా మన ధర్మశాస్త్రం తగలబెట్టేసి ఏం కావాలి ఈ జీవితానికి? కాబట్టి మిత్రులారా, మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ మీ దగ్గరే ఉంది, ఎవరి దగ్గర లేదు. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ నీతో రావాలి అంటే నీవు నీ సమాజం పట్ల, నీ పట్ల ఒక నిబద్ధత కలిగి ఉండి ఈ సమాజం కోసం పనిచేయాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి తెలియజేస్తూ ముగిస్తున్నా. జై భీమ్, జై భారత్.